హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు తెలంగాణ రాష్ట్రంలో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి చూసినట్లయితే వివరాలు తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే నోటిఫికేషన్స్ కింద మనకి ఇక్కడ చూడండి ఒకసారి, 24 సెప్టెంబర్ నోటిఫికేషన్ నెంబర్ 5/2024 రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్స్ ఆఫ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2. మనకు నోటిఫికేషన్ 24th వస్తే మనకు అప్లికేషన్ వచ్చేసి 5th అక్టోబర్ నిన్న స్టార్ట్ అయిపోయింది. సో దాదాపు 10 డేస్ తర్వాత. సో ఇక్కడ మనం క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్ అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. ముందుగా మనం నోటిఫికేషన్ చూద్దాం ఒకసారి, అసలు క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంది, ఎప్పుడెవరు లాడ్ డేట్ ఉంది మొత్తం చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది మీరు చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పాను కదండి. ఇక్కడ మీకు అప్లికేషన్ స్టార్ట్ అయింది ఎప్పుడండి, 5/10/2024. లాస్ట్ డేట్ ఎప్పటివరకు ఉంది అంటే 21/10/2024. అంటే మనం జస్ట్ ఇచ్చింది ఎంత, ఓన్లీ 2 వీక్స్ అండి. అటు ఇటు తీసేసినా కూడా జస్ట్ 2 వీక్స్ అనుకోండి. మీకు ఎగ్జాము ఎప్పుడుంది అంటే 30th ఉందండి. అంటే దాదాపు మధ్యలో మనకి ఒక 1 మంత్ టైం ఇచ్చారు, 1 మంత్ మీద 1 వీకు. సో ఆల్రెడీ ప్రీవ్యూ అంటే ఆ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు పెద్ద కష్టపడిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయంటే, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ 446 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 185 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రెనల్ క్యాన్సర్ సెంటర్ 2 ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉంటుంది. మొత్తం 633 వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇందులో ద స్కేల్ ఆఫ్ పే అసోసియేట్ విత్ దిస్ పోస్ట్ అని చెప్పినారు. అంటే దీని పోస్ట్ స్టార్టింగ్ బేసిక్ ఎంత అంటే 31,040 రూపీస్ అంటున్నారండి. మొత్తం కలిపితే 50,000+ వస్తుంది సాలరీ, మంచి సాలరీ అండి. ఇక సెలక్షన్ ఎలా చేస్తారు అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి, మీకు 100 మార్క్స్కి 100 మార్క్స్లో ఈ ఐటీ మార్క్స్ వచ్చేసి మీకు ఎగ్జామ్ పెడతారు. మిగతా రిమైనింగ్ 20 మార్క్స్ ఏంటంటే ఎవరైతే అవుట్సోర్సింగ్ కానీ లేకపోతే కాంట్రాక్ట్ బేస్లో కానీ ట్రైబల్ ఏరియాలో కానీ లేకుంటే వేరే ఏరియాలో కానీ పనిచేసిన వాళ్ళకి మనకు ఎవ్రీ 6 మంత్స్కి 2.5 మార్క్స్ ఇస్తారు, ఎప్పుడు ట్రైబల్ ఏరియా వాళ్ళకి. అదే ట్రైబల్ ఏరియా కాని వాళ్ళకైతేనేమో 2 పాయింట్స్ ఇస్తారండి, రైట్? ఖచ్చితంగా 6 మంత్స్ ఉంటేనే పాయింట్స్ ఇస్తారు, లేకుంటే ఇవ్వరు. ఇక మనం ఇంకా చూసినట్లయితే ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ పని అంటున్నారు. ఇక్కడ ఇంకోటి చూసిన విషయం ఏంటంటే మీకు క్వాలిఫికేషన్ కూడా చూడొచ్చండి. అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, కన్సల్ట్ మెమో మార్క్స్, డిగ్రీ సర్టిఫికేటు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఫార్మసీ ఓకేనా, తర్వాత బోనోఫైడ్ సర్టిఫికేటు 1st 7th, ఇంకేమైనా సర్టిఫికేట్స్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ లేకపోతే సదరన్ సర్టిఫికేటు, ఇవన్నీ ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫామ్ డి 3 రకాలు ఉన్నాయండి. డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫామ్ డి ఖచ్చితంగా తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి ఒక రూల్ అయితే పెట్టడం జరిగింది. ఇక ఏజ్ అయితే 18-46 ఇయర్స్, ఇక అందరూ ఓపెన్ కేటగిరీ అన్నట్టు ఇది. అదే మీరు చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇంకొక 5 ఇయర్స్ అంటే 51 ఇయర్స్కి మనకు వరకు టైం అయితే ఉందండి అప్లై చేసుకోవడానికి ఓకేనా. ఇవి ఎవరైనా మిగతా వాళ్ళు తెలంగాణ స్టేట్ ఆర్టీఎస్ఆర్టీసీ మున్సిపాలిటీస్ వాళ్ళకి వాళ్ళకు 5 ఇయర్స్ ఇస్తున్నారు, ఎన్సీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఎక్స్ఎల్సి 3 ఇయర్స్, పిహెచ్లో 10 ఇయర్స్ ఇస్తున్నారండి. అంటే పిహెచ్ వాళ్ళది ఏమో 56 ఇయర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనా అండి. ఇక ఆన్లైన్ ఎగ్జామ్ ఫీ మొత్తం కలిపితే 700 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ వాళ్ళు, ఎస్ఎస్సి వాళ్ళకు ఒక 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, మిగతా వరకు 700 పే చేయాల్సి ఉంటుంది ఓకేనా అండి. ఎగ్జామ్ వచ్చేసి మనకు 30 నవంబర్ ఉంటుంది. ఎగ్జామ్ హైదరాబాద్, నల్గొండ, కోదాడ్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నరసంపేటలో ఉంటుంది ఓకేనా అండి. ఇంకా స్క్రోల్ చేస్తే మనకు ఇక డీటెయిల్స్ ఇంకేమైనా కావాలని చూసుకోవచ్చు. ఇది జోన్ వైజ్ జోన్లు అండి, ఏ జోన్లో ఏ డిస్ట్రిక్ట్లో ఇవ్వడం జరిగింది, రైట్? ఇక్కడ ఇక మీరు చూసినట్లయితే జోన్ వైజ్ ఇక్కడ ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయని చూసినట్లయితే జోన్ 6th ఉన్నాయండి ఓకేనా.
మొత్తానికి 446 ఉన్నాయి. సో ఇది మీకు చూసినట్టయితే సిలబస్ కూడా ఉంటుంది ఇక్కడ, లాస్ట్కి చూసుకోవచ్చు. ఇవన్నీ సర్టిఫికెట్స్ అంటే అవుట్సోర్సింగా లేకపోతే కాంట్రాక్ట్ బేస్ సర్టిఫికేటా, ఈడబ్ల్యూఎస్ఆ, మీకు ఏది నస్తే మీకు అంటే ఏది ఉంటుంది, క్రిమిలేయరు బీసీ వాళ్ళకి ఓబీసీ, సరేనా. ఇక ఇక్కడ చూసినట్టయితే లాస్ట్కి మీకు సిలబస్ ఉంటుంది కదండి, ఇది సిలబస్ అండి ఎగ్జామ్కి, ఓకేనా, రైట్. ఇక దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ 10th ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది, ఈమెయిల్ ఐడి, మొబైల్ ఐడి, మొబైల్ నెంబర్, సెక్యూరిటీ కౌంటర్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అయిపోతారు. ఒక మీరు ఒకవేళ ఒకేసారి కంప్లీట్గా అప్లై చేసుకుంటే మళ్ళీ లాగిన్ అవసరం లేదు, లేదు మీరు మళ్ళా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మళ్ళీ తర్వాత నెక్స్ట్ అప్లై చేసుకుంటాను అనుకుంటే ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లికెంట్ లాగిన్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క యూజర్ నేము, పాస్వర్డు, మీకు మీ యొక్క ఈమెయిల్ ఐడికి వస్తుందండి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి, ఇక్కడ సెక్యూరిటీ కూడా కనిపిస్తుంది కదా, ఎంటర్ చేసి లాగిన్ అంటే మరలా మీరు ఓపెన్ చేసి మొత్తం అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ అయితే. మరలా నా పాస్వర్డ్ మర్చిపోతే పొరపాటు లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడికి పాస్వర్డు, మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయండి. ఇంకా కూడా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంది కదండి, ఇక్కడ చూడండి కాంటాక్ట్ అస్ అని, ఇక్కడ క్లిక్ చేసినా మీకు ఓపెన్ అవుతుంది. కింద ఈ నెంబర్ ఇచ్చారు, ఇది పనిచేయట్లేదు, కానీ ఒకసారి ట్రై చేయండి ఎలా అంటే అంటే లిఫ్ట్ చేయట్లేదు, ఓకేనా అండి. ఇది నెంబర్ అండి, నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.